మనకి ఏదైనా గాయమైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఆ గాయని క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేస్తున్నప్పుడు కూడా మనకి చాలా నొప్పి, మంట అనిపిస్తుంది. మనకు నొప్పి కలిగించాడు కదా అని ఆ డాక్టర్ మనకి కీడు చేస్తున్నట్టు కాదు. మనకు తగిలిన గాయాన్ని నయం చేసే ప్రాసెస్లో డాక్టర్ గారు మనకు చేస్తున్న మంచి పని అది. అలాగే మనకి జీవితంలో కష్టాలు అనే నొప్పి వచ్చినప్పుడు, దేవుడా ఏంటి నన్ను ఇలా బాధ పెడుతున్నావు, అన్ని కష్టాలు నాకేనా అని దేవుడు నిందిస్తూ ఉంటాం. కానీ దేవుడు కూడా ఒక డాక్టర్ లాగా గాడి తప్పి గాయాల పాలైన మన జీవితాన్ని నయం చేయడానికి కష్టాలు అనే క్లీనింగ్ ప్రాసెస్ని మొదలు పెడతాడు. మన శరీరానికి డాక్టర్ ఎలాగో, మన జీవితానికి దేవుడు కూడా అలాగే. లైఫ్లో మన ప్రమేయం లేకుండా ఏం జరిగినా, ఎలాంటి కష్టం వచ్చినా అది కేవలం మన మంచికి మాత్రమే. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన ఒక మాట చెప్పనా, ఏం జరిగినా అంతా మన మంచికే.